రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణేష్ విగ్రహం భారీ ఎత్తున 70 అడుగుల ఎత్తు ఏర్పాటు చేయగా, ఆదిలాబాద్ జిల్లాలోని కుమార్ జనతా గణేష్ మండల ఆధ్వర్యంలో ఇక్కడ 52 అడుగుల భారీ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే మరి ఒక భారీ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్ని రోజుల సమయం పట్టింది, ఇక్కడ నవరాత్రి ఉత్సవాలను ఎలా నిర్వహిస్తున్నారు, ఈ యొక్క స్టోరీలో చూద్దాం. యాభై 52 అడుగుల వినాయకుడు, మేము 54 సంవత్సరం జరుగుతున్నది, 54 ఫీట్ల వినాయకుడు చేస్తామని నిర్ణయించుకున్నాం. కానీ వర్షాల కారణంగా దాన్ని 2 అడుగులు తక్కువ చేసినాము. మరియు ఇది ఈ వినాయకుని ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడనే నిమజ్జనము జరుగుతుంది. ఇక్కడ కింద బావి ఉన్నది, ఆ బావి సాయంతో మోటార్లు పెట్టి ఆ మోటార్లతో వాటర్తోని 24 అవర్స్ వాటర్ నడుస్తూనే ఉంటుంది. ఆ వాటర్స్తోని మొత్తం వినాయకుడు కరిగిపోతుంది. అప్పుడు దీన్ని మొత్తం దీని మెటీరియల్ అంతా తీసి పెనుగంగలో వేసేయడం జరుగుతుంది. ఈ భారీ వినాయకుడిని ఏర్పాటు చేయడానికి ఎన్ని రోజుల పాటు మీకు శ్రమ ఇవ్వండి, తర్వాత దీంట్లో ఏమేమి మెటల్స్ వాడారు, దీన్ని ఇలా తయారు చేయాలనే ఆలోచన ఎలా ఉంది, ఎలా వచ్చింది మీకు అందరు? మేము గత 20 సంవత్సరాల నుంచి భారీ విగ్రహాలు తయారు చేస్తున్నాము. అంతకు మొదలు 30 సంవత్సరాలు అన్నీ మన తెలంగాణలో కానీ మన దేశంలో కానీ ఏ మందిర్లు ఉన్నాయో ఆ మందిర్లు మొత్తం చేయడం జరిగింది. ఆ మందిర్లు మొత్తం అయిపోయిన తర్వాత మరి ఇప్పుడు భారీ విగ్రహాలు ఒక 20 ఇయర్స్ నుంచి చేయడం జరుగుతున్నది. ఈ విగ్రహానికి మొత్తము 60% మట్టి, 40% పిఓపితో చేయడం జరిగినది. మరియు దీంట్లో మొత్తము గడ్డి కానీ వాసాలు కానీ జనపనార కానీ వేయడం జరిగినది. మాది పొన్నారి నుంచి వచ్చాము. హైదరాబాద్ గణపతి కన్నా అక్కడ హైదరాబాద్లో అది ఎంత ఫేమస్సో ఇక్కడ ఆదిలాబాద్లో మాకు 108 గణపతి అంత ఫేమస్. ఇది ప్రతి సంవత్సరము ఘనంగా పూజలు అందుకుంటుంది. ఇది 52 అడుగులు హైట్లో ఉంది. ప్రతి ఇయర్కి హైట్ పెంచుతూ వస్తారు. ఈ గణపతిని చూడటానికి ఆదిలాబాద్ నుంచి ప్రతి జిల్లాల నుంచి ప్రతి గల్లీల నుంచి వచ్చి చూస్తారు. కుమార్ జనతా గణేష్ మండల్కు సంబంధించినటువంటి గణేష్ వద్ద మరి భారీ క్రేన్తో మరి లడ్డును కూడా అక్కడ పైన పెట్టబోతున్నారు. చూడండి, మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్లో చూడవచ్చు. మనం ఇటువైపు ఇక్కడ నుంచి మనం చూస్తూ ఉంటే మరి క్రేన్ సహాయంతో లడ్డును పెడుతున్నారు. మనం ఇక్కడ చూసుకోవచ్చు, వివిధ ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శించుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా మరి ఇక్కడ భారీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఇక్కడ అనేక సాంస్కృతిక కార్యక్రమాలను భిన్నమైనటువంటి శైలిలో అందరికంటే భిన్నంగా ఇక్కడ వివిధ హంగులతో హంగు ఆర్భాటాల మధ్య ఈ యొక్క గణేష్ను ఏర్పాటు చేస్తూ ఇక్కడ మరి ఎత్తైనటువంటి ఈ యొక్క గణేష్ భారీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం గత కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తుంది. 52 అడుగుల గణేష్ను ఇక్కడ ఏర్పాటు చేశారు. కొడవాసినప్పటి నుంచి వచ్చిన ఎప్పుడు ఆట ఇట్లనే ఉంటుంది. మా చిన్నప్పటి నుంచి చూసుకుంటానే ఉన్నాం. ఈ గణపతి అంటే అందరికి ఫేమస్. ఇప్పుడే కాదు నాటిసార్లు ఉన్నది. ఇక ఇది వేసింది అన్నదే లేదు. ఇక ఇది అండ్లదండ్లనే వేసబెడతారు. ఇంకా ఒకటి గుర్తు, మేము ఎప్పుడు చిన్నప్పటి నుంచి బిడుంపళ్ళు తీసుకొని వస్తుంటుంది, చూసుకుంటూ పోతుంది. దగ్గరనే ఉన్నది కదా కోడదాసనప్పుడు 20 రూపాయల మాట. ఎప్పుడు అత్తం పోతాం దేవుడు చూస్తుంది. ఇది పెద్ద ఉన్నది గమ్మత్ అనిపిస్తుంది. ఇక దీని మీద అంటే ఎక్కువ ప్రేమ. ఎన్నో ఊళ్ళో లస్తలు పోతాను. ఎట్లా ఉంది మన ఆదిలాబాద్లో భారీ వినాయకుడు? ఇది రాష్ట్రంలోనే పెద్దది అని చెప్తుంటారు. ఖైరతాబాద్ తర్వాత మరి ఆదిలాబాద్లో కూడా ఇది పెద్దది అని చెప్తుంటారు. అయితే మీరు అందరు కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేస్తున్నారు, మరి అందరు కూడా ఇది భారీ వినాయకుడు చూసి ఎలా అనిపిస్తుంది? బాగా మంచిగా అనిపిస్తున్నది సార్. ఇది ఇట్లా 5-6 ఏళ్ళ నుంచి ఇంత పెద్ద గణపతి ఊకుండా పెడుతున్నాం. బాగా మంచిగా అనిపిస్తుంది. మాది ఇదే ఏరియా. గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఆదిలాబాద్ అనేటువంటిది ఎంతో ప్రత్యేకతను సంతరించుకొని ఉన్నది. ఇక్కడ తెలంగాణ మహారాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలతో ఎన్నో విభిన్న రకాలైనటువంటి భక్తి ప్రపత్తులతో ఈ ఆదిలాబాద్ ఈ 9 రోజులు ఎంతో అంగరంగ వైభవంగా ఎంతో భక్తితో ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలగజేస్తుంది. ఇక్కడ గణపతులు చూడడానికి
సుదూర ప్రాంతాల నుంచి కూడా రావడం జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ఖైరతాబాద్ యొక్క గణపతి 70 అడుగులైతే, ఇక్కడ ఆదిలాబాద్లోని 108 గణపతి 52 అడుగులు ఎత్తు కలిగి ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడనే ప్రతిష్ఠించి ఈ ఇక్కడనే ఉన్నటువంటి నుతి లోపల నిమజ్జనం అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఇది దీని ప్రత్యేకత. సో ఇది మొత్తానికి ఆదిలాబాద్ జిల్లాలోని కుమార్ జనతా గణేష్ మండల్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క అడుగు పెంచుతూ మరి ఈ ఏడాది 52 అడుగులకు ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశామని అయితే నిర్వాహకులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ నూతి మీదనే ఈ యొక్క గణపతిని ఏర్పాటు చేయడం గత పూర్వకాలంలో 50 ఏళ్ల కిందట జరిగినటువంటి ఈ ఉత్సవాన్ని అలాగే కొనసాగిస్తూ ఇక్కడ ఈ భారీ గణేష్ విగ్రహాన్ని కూడా ఈ నూతి మీదనే ఏర్పాటు చేస్తూ దాన్ని ఇక్కడే నిమజ్జనం చేయడం దీని యొక్క ప్రత్యేకతని నిర్వాహకులు చెప్తున్నారు. సో మొత్తానికి ఇక్కడ నవరాత్రి ఉత్సవాలను ఎంతో వైభవంగా ప్రత్యేక పూజల నడమ నైవేద్యాలు సమర్పిస్తూ ప్రతిరోజు కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ యొక్క వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామైతే నిర్వాహకులు భక్తులు చెప్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్, ఏబీపీ దేశం.